అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకోదాం అండి. మీ ముందుకు అయితే వచ్చానండి. ఏంటంటే, రీసెంట్ గా ఫ్రెషర్స్ కానీ లేకపోతే 2021-22 ఇయర్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రీసెంట్ గా అయితే పాస్ అవుట్ అయ్యారు. అయితే మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎటువంటి జాబ్ సాధించాలి, ఎటువంటి రోల్లోకి వెళ్ళాలి, ఇలాంటి ఐడియాస్ కానీ లేకపోతే ఇలాంటి డౌట్స్ కానీ చాలా చాలా ఉంటాయన్నమాట. ఒకవేళ మంచి జాబ్ రోల్లోకి వెళ్తే కనుక ఆ జాబ్ నిలబడుతుందా నిలబడదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ ఏమైనా కొత్తగా కోర్స్ చేయాలా, ఇలాంటి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి. అండ్ ప్యాకేజ్ విషయంలో కూడా చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఆ డౌట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో దిగి వచ్చాము. సో మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. యాజ్ అ ఫ్రెషర్ కింద మీరు ఏదైనా కంపెనీలో ప్లేస్మెంట్ అవ్వాలన్నా సరే, అంటే ప్లేస్ అవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా కంపెనీకి మీరైతే అప్లై చేయాలన్నా సరే, వాళ్ళు కొన్ని రకాల సెట్ ఆఫ్ కీ పాయింట్స్ అయితే పెడుతుంటారు. అదేంటంటే, మీకు కూడా చాలా మందికి తెలిసిందే, కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ బయటకు వచ్చిన తర్వాత మీలో చాలా మందికి ఒక కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత అమౌంట్ పే చేయాలనో లేకపోతే మీ ఫస్ట్ శాలరీ అనేది ఇచ్చేయాలనో ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తుంటారు అనమాట. అంటే అన్ని కంపెనీస్ కాదు, ఎప్పుడైతే మనం కన్సల్టెన్సీ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ థర్డ్ రూట్ నుంచి వెళ్ళినప్పుడు అలా జరుగుతుంది. అలాగంటే డైరెక్ట్ గా కంపెనీకి మనం అప్లై చేసి కంపెనీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగితే కనుక డైరెక్ట్ గా మనకి ఎటువంటి ఛార్జెస్ కానీ లేకపోతే అలాంటివి ఏమీ ఉండవు. అయితే ఈ రోజు అటువంటి ఛార్జెస్ ఏమీ లేకుండా జెన్యున్ గా డైరెక్ట్ గా మీరు ఒకసారి ఒక కంపెనీకి అప్లై చేసినప్పుడు మీ తాలూకా స్కిల్ బట్టి మిమ్మల్ని తీసుకునేటువంటి ఒక గుడ్ ప్రొసీజర్ అయితే ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అటువంటి ఒక మంచి ప్రొసీజర్ నాకు తెలిసింది, అదే గ్రేట్ లెర్నింగ్ అకాడమీ. ఈ గ్రేట్ లెర్నింగ్ అకాడమీలో కెరియర్ స్కూల్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఈ కెరియర్ స్కూల్ సొల్యూషన్ లో మీకు ఏం చేస్తారు అంటే, ఈ ప్రోగ్రామ్ లో మీకు తెల్లారేసరికి ఎలన్ మస్క్ అయిపోవాలో లేకపోతే ఇంకేదో జెఫ్ బెజోస్ అయిపోవాలో ఇలాంటివి ఏమి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చేసే మీకు హెల్ప్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి కెరియర్ ని చూస్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ కనుక చూస్ చేసుకున్న కెరియర్ లో మీరు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ వస్తుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అండ్ అలాగే కెరియర్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎటువంటి మధ్యలో హర్డిల్స్ లేకుండా, ఇలాంటి కెరియర్ గైడెన్స్ అనేది చాలా అద్భుతంగా ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మంచి వే అనేది మీకు ఇందులో చూపిస్తారు. అండ్ నేను రీసెంట్ గా గ్రేట్ లెర్నింగ్ అకాడమీ వాళ్ళు పెట్టినటువంటి ఒక కెరియర్ బూస్ట్ అనే ప్రోగ్రామ్ గురించి నేను పాత వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏంటంటే, మీకు 100% జాబ్ పోర్టల్స్ కి అయితే యాక్సెస్ ఉండడము, అండ్ అలాగే వీళ్ళు 12,000 ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ అయితే టైప్ అయి ఉన్నారు. వీటితో పాటుగా 30,000 ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా కెరియర్ బూస్ట్ ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అండ్ అలాగే మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా కెరియర్ బూస్ట్ లకైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక మన ఈ కెరియర్ స్కూల్ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తే కనుక ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అయితే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎటువంటి జాబ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ అలాగే ఎటువంటి కోర్సెస్, కంపెనీ రిలవెంట్ కోర్సెస్ ఏమేమి చేయాలి దాని గురించి వీళ్ళైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకైతే గైడెన్స్ ఇస్తారు. దాంతో పాటుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాబ్స్ అప్లై చేసుకోవాలనే విషయంలో కంప్లీట్ గా వీళ్ళైతే 100% మీకైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా మీరు చూసుకుంటే కనుక ఈ లాస్ట్ లో, అంటే ఇప్పటిదాకా కంప్లీట్ గా కెరియర్ గైడెన్స్ కానీ జాబ్ ప్రొవైడింగ్ కానీ, అంటే జాబ్ ప్రొవైడింగ్ లో మీకు హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళైతే ఇస్తారు. అండ్ దీంతో పాటుగా ప్రీమియం జాబ్స్ కూడా మీకు యాక్సెస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకుంటే ఈ గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు ఏ కంపెనీస్ తో టైఅప్ అయినారో చూసుకుంటే కనుక ఇందులో మేజర్ కంపెనీస్ ఉన్నాయి. క్యాప్జెమినీ, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, వోడాఫోన్, హెక్సావేర్, డెల్, మైక్రోలాండ్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయినారు. చెప్పాను కదా, వీళ్ళు ఆల్మోస్ట్ 1200 ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ అయితే వీళ్ళకైతే ఉన్నారనమాట. సో మీరు ఒకసారి జాబ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి జాబ్స్ ఉంటాయనేది. ఇందులో మీకు అనలిస్ట్ చూసుకోవచ్చు, అండ్ అలాగే జూనియర్ డేటా అనలిస్ట్, డేటా ప్రాసెసింగ్, డేటా ఇంజనీర్, ట్రైనింగ్ డెసిషన్స్, ఈ విధంగా వాళ్ళు ప్యాకేజెస్ కూడా చూసుకుంటే 4.5 lakhs, 5 lakhs, 7 lakhs పెర్ యానం, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఆల్రెడీ ఈ కోర్స్ తీసుకుని ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ తాలూకా స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు, వాళ్ళ కెరియర్ సంబంధించినవన్నీ కూడా. అసలు ఈ కెరియర్ స్కూల్ ప్రోగ్రామ్ని మీరు ఎందుకు తీసుకోవాలి అంటే, అన్లిమిటెడ్ ప్రీమియం జాబ్స్ అయితే మీకు యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాం కదా, వీళ్ళకి ఓవర్ 12,000 ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉంటారనమాట. రిక్రూటర్స్ కానీ అదే హైరింగ్ పార్ట్నర్స్ అయితే వీళ్ళకి ఉంటారు. కాబట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా అంత డిఫికల్ట్ స్టెప్ అయితే జరగదన్నమాట, కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత. అండ్ అలాగే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళైతే మీకు కండక్ట్ చేస్తారు. ప్లస్ 1000 ప్లస్ మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఎక్కడా కూడా మీరు ఇంటర్వ్యూలో తడబడకుండా, ఇబ్బంది పడకుండా వాళ్ళైతే మీకు గైడ్ అయితే చేస్తారు. అండ్ అలాగే ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ అండ్ కేస్ స్టడీస్ కూడా దీంట్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకైతే ఇస్తారు. లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఆఫ్లైన్ గైడెన్స్, ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఆఫ్లైన్ గైడెన్స్ అంతా మీకైతే ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి వెబ్సైట్ అయితే చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి అండ్
అలాగే ఇతర డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ అయితే అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. 5000+ వెరిఫైడ్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో. అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టెప్స్ దగ్గర నుంచి ప్లానింగ్ వరకు అంతా కూడా చెప్తారు. సో ఈ కెరియర్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది ఇందులో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. వన్ ఆఫ్ ది గుడ్ ప్రోగ్రామ్ అనేది నేను చెప్పుకోవాలి. ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఫ్రెషర్స్ ఎవరైతే 2020-21 ఇయర్ పాస్డ్అవుట్స్ ఉంటారో, అండ్ అలాగే 21-22 ఇయర్ పాస్డ్అవుట్స్, 22 వాళ్ళకు కూడా యూజ్ ఛాన్స్ అయితే ఉంటుందో ఒకసారి మీరు కూడా వాళ్ళని అయితే కనుక్కోండి. అండ్ ఇందులో నాకు చాలా చాలా బాగుంది అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రీమియం జాబ్స్ కి అయితే యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియం జాబ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దొరకని జాబ్స్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ఇన్ కానీ లేకపోతే నౌకరి కానీ ఇలా రకరకాల వెబ్సైట్స్ లో అయితే నేను సర్చ్ చేస్తుంటాను, అందులో కూడా మనకి కొన్ని కొన్ని జాబ్స్ అయితే దొరకవు. అటువంటి ప్రీమియం జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వీళ్ళైతే మీకు యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు వచ్చేసి వీళ్ళు దాదాపుగా ఒక 1000+ అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. జనరల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అలాంటి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి. సో వీళ్ళు 1000+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు 500+ అంటే 500+ అవర్స్ అనమాట మీకైతే కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఆ క్లాసెస్ అన్ని కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 100+ లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి. అండ్ 50+ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎందుకు ఈ ప్రొసీజర్ అంతా చూస్తే సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఆర్డర్ లో అయితే ఉంది, చాలా చాలా బాగుందని అయితే అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఇక ఈ కెరియర్ స్కూల్ రిలేటెడ్ గా కోర్స్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇందులో మనకి కోర్స్ ఏ, కోర్స్ బి అని అయితే ఉంటుంది. ఈ కోర్స్ ఏ వచ్చేసరికి మనకి 3 మంత్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది, కోర్స్ బి 4 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో కోర్స్ ఏ డ్యూరేషన్ 3 మంత్స్ కాబట్టి దాని ఫీజు వచ్చేసరికి మీకు 15,000 అయితే ఉంటుంది అనమాట. అది మీరు ఒకేసారి పే చేయాల్సిన పని లేదు. మీరు మంత్లీ పే చేసుకుందాం సరే మంత్లీ మీకు 5,000 అయితే మీరు పే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన కూపన్ కోడ్ వాడితే కనుక 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ కూపన్ కోడ్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తుంటాను, పక్కన మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో కోర్స్ బి అనేది ఉంటుంది అనమాట. ఆ కోర్స్ బి లో మీకు 4 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఈ కోర్స్ ఫినిష్ చేయడానికి. వీళ్ళు దీనికి కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట, క్లాసెస్ అవన్నీ కూడా. అయితే ఈ 4 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ లో మీకు ఫీజు చూసుకుంటే కనుక 20,000 అయితే ఉంటుంది. దీనికి కూడా మీరు మంత్లీ పే చేసుకోవచ్చు 5,000 చొప్పున. అండ్ మన కూపన్ కోడ్ వాడితే 15% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఇలా కాదు నేనేంటంటే అన్న నేను ఇప్పటిదాకా ఈ కోర్స్ ఇలా కాకుండా నేను ఇంకా 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఫస్ట్ నేను 5,000 పెట్టి తీసుకున్న తర్వాత నేను 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాను, మరి నాకు ఎక్స్టెండ్ అవుతుందా అంటే 15% డిస్కౌంట్ అప్లై అవుతుందా అంటే ఎస్ తప్పకుండా, అక్కడ కూడా మీకు 15% డిస్కౌంట్ అయితే అప్లై అవుతుంది. అండ్ వాళ్ళు మన ఛానల్ వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ కనుక ఫుల్ సబ్స్క్రిప్షన్ ఒకేసారి తీసేసుకుంటే 15%+10% అనమాట, టోటల్ 25% అనేది డిస్కౌంట్ అయితే వస్తుంది. భారతీయ జాబ్స్ అడ్డా అనేది మనకి పైన ఇక్కడ కనిపిస్తుంది కదా కూపన్ కూడా, ఆ కూపన్ కూడా వాడండి. ఆ కూపన్ కూడా వాడితే కనుక మీకు 15%+10% టోటల్ 25% డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా ఒకవేళ కనుక మీరు ఫుల్ సబ్స్క్రిప్షన్ ఎట్ ఏ టైం తీసేసుకుంటే, అంటే 15,000 ఒకేసారి పే చేసినా 20,000 ఒకేసారి పే చేసినా సరే ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డైరెక్ట్ గా 25% డిస్కౌంట్ అనేది ఎక్కువగానే మీకు వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఒక మంచి స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే గ్రేట్ లెర్నింగ్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ కెరియర్ స్కూల్ ప్రోగ్రామ్ లో కనుక మీరు ఎన్రోల్మెంట్ చేసుకుని మీ తాలూకా కోర్సును ఫినిష్ చేసుకుంటే కనుక మంచి మంచి కంపెనీస్ లో పెద్ద పెద్ద ప్యాకేజెస్ తో మీరైతే ప్లేస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి స్మార్ట్ వేస్ మీరు తెలుసుకోవాలి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా చెప్పండి, ఎందుకంటే మేము మా టైంలో చదువుకునే టైంలో లేదా మేము జాబ్ స్టార్ట్ చేసే టైంలో ఇటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. సో డైరెక్ట్గా మేము కంపెనీకి అప్లై చేసుకోవడము, కంపెనీ కాల్స్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా ప్రొసీజర్ నడుస్తుంది. సో ప్రెసెంట్ చాలా స్మార్ట్గా ఉంది కాబట్టి ఇలాంటి డెసిషన్స్ అన్ని తొందరగా తీసుకోండి. ఓకే, సో నేను కూడా మళ్ళీ ఒక మరో మంచి జాబ్ నోటిఫికేషన్ కానీ లేకపోతే మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో కానీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శివశరచంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.